హలో అండి నేను మీ డాక్టర్ రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ మనం ఈ వీడియోలో చాలామంది మగవాళ్ళు కంప్లైంట్ ఏంటి అని అంటే మేడం యూజువల్గా నేను ఒక రెండు మూడు సీమన్ అనాలిసిస్ రిపోర్ట్స్ చేయించుకున్నప్పుడు ఒక్కొక్క రిపోర్ట్లో ఒక్కొక్క లాగా వస్తుంది ఈ రిపోర్ట్స్ ఎందుకు ఇంత ఫ్లక్చువేటింగ్గా ఉంటుంది ఏ రిపోర్ట్ నమ్మాలో అర్థం కావట్లేదు లాస్ట్ టైం చేసుకున్నప్పుడు టెన్ మిలియన్స్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ మిలియన్స్ ఉంది పోయినసారి ఎయిట్ మిలియన్సే ఉంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అసలు ఇలా ఫ్లక్చుయేట్ ఎందుకు అవుతుంది అని చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు సో ఈ రోజు ఈ వీడియోలో అసలు సీమెంట్ టెస్ట్ రిపోర్ట్స్ ఎలా రీడ్ చేయాలి ఏది ఇంపార్టెంట్ ఇలా ఒక్కొక్క ల్యాబ్ లో ఒక్కొక్క రిపోర్ట్ ఎందుకు వస్తుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం యూజువల్ గా సీమెంట్ టెస్ట్ కిమెంట్ కి టెస్ట్ కి ఇచ్చినప్పుడు గ్యాప్ అనేది టూ టు ఫైవ్ డేస్ మధ్యలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి మరీ తక్కువ గ్యాప్ ఉంటే కౌంట్ అనేది ఫాల్స్ గా తక్కువగా ఉన్నట్టు మరీ ఎక్కువ గ్యాప్ అంటే ఫైవ్ డేస్ సెవెన్ డేస్ కన్నా గ్యాప్ ఎక్కువగా ఉండి ఇచ్చినప్పుడు కౌంట్ బాగానే ఉంటుంది కానీ కదలికలు తక్కువగా ఓల్డ్ స్పర్మ్స్ ఉన్నప్పుడు కదలికలు తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇలా ఎప్పుడైతే టూ టు ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టుకున్నప్పుడు రిపోర్ట్ అనేది కొంచెం రిపోర్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సో ఈ సీమన్ నాలిసిస్ రిపోర్ట్ లో మెయిన్ గా మూడు అండి ఒకటి మీ కౌంట్ ఎలా ఉంది కదలికలు ఎలా ఉంది షేప్ ఎలా ఉంది సో ఈ కౌంట్ కదలికలు షేప్ అన్ని నార్మల్గా ఉన్నాయి అని అంటే నార్మల్ అంటే కౌంట్ పదిహేను మిలియన్ల కన్నా ఎక్కువగా ఉండాలి కదలికలు ముప్పై రెండు ముందుకు కదిలేవి ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటారు దాన్ని ముప్పై రెండు శాతం కన్నా ఎక్కువగా ఉండాలి మార్ఫాలజీ అంటే చూడటానికి తల మెడ తోక సైజుల ప్రకారం ఒక వందలో నాలుగు స్పోమ్స్ అన్న సైజుల ప్రకారం ఉండాలి ఇలా మూడు కూడా నార్మల్గా ఉంటే నార్మోజూస్ స్పర్మియా అంటే నార్మల్ రిపోర్ట్ కింద సో ఒకవేళ కౌంట్ అనేది తక్కువగా ఉంది అంటే ఫిఫ్టీన్ మిలియన్స్ కన్నా తక్కువగా ఉంది అంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటాం ఒకవేళ కదలికలు ఏమైనా తక్కువగా ఉంటే ఆస్థినోస్పర్మియా అంటాం ఒకవేళ మార్ఫాలజీ అంటే చూడటానికి షేప్ అనేది కరెక్ట్ గా లేకపోతే టెరాటోజూస్ పర్మియా అంటాము సో ఇది డిఫరెంట్ టర్మినాలజీస్ సిమెన్ అనాలసిస్ రిపోర్ట్లో సో ఒక్కొక్క సిమెన్ మనం ఒక్కొక్క ల్యాబ్లో చేయించుకున్నప్పుడు ఒక్కొక్క రిపోర్ట్ ఎందుకు వస్తుంది అని అంటే యూజువల్గా ఎప్పుడైనా మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది సిమిలర్గా ఉండదండి స్పర్మ్ సిమెన్ శాంపుల్ ఇచ్చినప్పుడు శాంపుల్ ఎలా ఇచ్చారు ఎంత కంఫర్టబుల్గా ఇచ్చారు గ్యాప్ ఎంత ఉంది అరోజల్ ఎంత ఉంది దాన్ని బట్టి కౌంట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది ఉంటుంది కాకపోతే ఈ ఫ్లక్చువేట్ అవడం అనేది టెన్ మిలియన్స్ ట్వెల్వ్ మిలియన్స్ ఎయిట్ మిలియన్స్ ఉంటే నార్మల్ అదే టెన్ మిలియన్స్ ఫిఫ్టీ మిలియన్స్ ఇంత ఎక్కువగా ఫ్లక్చువేట్ అనేది యూజువల్గా చూడము మరి ఈ టెన్ మిలియన్స్ ట్వెల్వ్ మిలియన్స్ ఎయిట్ మిలియన్స్ ఫ్లక్చువేట్ అవ్వడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే ఈ సీమన్ అనాలసిస్ అనేది ఒక కంప్యూటర్ చేసే టెస్ట్ కాదండి ఇది యూజువల్గా మాన్యువల్గా అంటే మనిషి మైక్రోస్కోప్లో చూసి దా తనకి కౌంట్ చేసి అనిపించి ఇచ్చిన రిపోర్ట్ అది సో మాన్యువల్ రిపోర్ట్ దీన్ని ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ అంటారు అంటే ఒక్కొక్కరు చూసినప్పుడు ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఒక్కొక్కలాగా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి అది మనకి స్పమ్ అది కనిపించిందల్లా స్పర్మే అనుకుంటారు కొంతమంది అలా స్పర్మ్ వైట్ బ్లడ్ సెల్స్ రెండు కూడా ఒకేలాగా ఉంటుంది కదిలేవన్నీ స్పర్మ్స్ కాదు ఆ స్ప కదలికల్లో కూడా ఫాస్ట్ గా ఎంత వెళ్తుంది స్లోగా ఎంత వెళ్తుంది అన్నది కరెక్ట్ గా మనం అనలైజ్ చేసి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఒక కంప్యూటర్ ఇచ్చే రిపోర్ట్ కాదు సో ఇలా ఇంటర్ ఒక్కొక్క ఇంటర్ అబ్జర్వర్ వేరియబిలిటీల వల్ల కూడా ఒక్కొక్క రిపోర్ట్ ఒక్కొక్కలాగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో విచ్ ఈస్ వెరీ మినిమల్ అండి అంతేగాని ఒకసారి దగ్గర చేస్తే జీరో ఉంది ఒక దగ్గర చేస్తే ఫిఫ్టీ మిలియన్స్ ఉంది ఇంత అబ్నార్మల్ వేరియేషన్స్ ఇంత డ్రాస్టికల్ వేరియేషన్స్ అయితే ఉండవు సో ఇది సీమనాలసిస్ రిపోర్ట్ గురించి మనం ఏంటి తెలుసుకోవాలి ఏంటి డిఫరెంట్ టర్మినాలజీస్ ఫ్లక్చుయేట్ ఎందుకు అవుతుంది అనే కారణాలు ఇంకా మీ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ టు కమన్ కాంటాక్ట్ అస్ ఫార్టీ నైన్ వరంగల్ బ్రాంచ్ లో ఆండ్రాలజిస్ట్ అవైలబిలిటీ అనేది ప్రతి మంత్ ఫస్ట్ మినస్ డే ఆండ్రాల్జిస్ట్ మగవాళ్ళ డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్ అవర్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు డెఫినెట్లీ హెల్ప్ యూ గెట్ బ్యాక్ టూ థ్యాంక్ యూ సోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి